నిరుత్సాహము, నిస్పృహ, కృంగిపోవడము, ఇవి సైతాను పంపించేటటువంటి వాళ్ళ రక్త సంబంధులు. నెమ్మదిగా వస్తారు నీ దగ్గరికి, వచ్చి చూసావా అందరూ బాగున్నారు, నీకు ఒక్కదానికి కష్టాలు వచ్చినాయి. అందరికీ బాగానే ఉన్నాయి, నీకు ఒక్కడికి కష్టాలు వచ్చినాయి. ఏం చేసినట్టు నీ దేవుడు నీకు నెమ్మదిగా వచ్చి ఎంత ప్రేమతో పలకరిస్తుందో, ఏమిటి నిరుత్సాహం? ఎంత చక్కగా పలకరిస్తాడో, ఏమిటి చెప్పండి నిస్పృహ? దయచేసి వినండి, దగ్గర కూడా రానే మాకండి. కొన్ని సందర్భాల్లో సైతాను మనల్ని క్రియల ద్వారానో, మాటల ద్వారానో, మరొక కారణంగానో, మరొక కారణంగానో దుఃఖపరిచే, నిరుత్సాహపరిచే, నిస్పృహకు లోను చేసే ప్రయత్నం చేసినప్పుడు మానవ సహజంగా ఎంతో కొంత మన మనసులో కొంచెం వేదన వస్తుందిగా, కొంచెం ఒక విధమైన గాయము రేగినట్టుగా అనిపిస్తుందిగా. అలా అనిపించినప్పుడు దాంతోపాటు కూర్చోమాకండి, దాంతోపాటు చతిలో పడిపోమాకండి, అలా కూర్చొని కుళాయి తిప్పమాకండి, ఏమిటి ఏడుపు మొదలు పెట్టమాకండి. ఏం చేయాలి? నిజంగా నువ్వు బాధపడాలని ఆశపడితే ఒక 5 నిమిషాలు టైం తీసుకో, ఒక 10 నిమిషాలు కూర్చో, బాధ అంతా పడు, వేదన పడు. ఆ తర్వాత లే అక్కడి నుంచి, నేను ఎందుకు బాధపడాలి, నేను ఎందుకు దిగులు పడాలి, నేనేమైనా దిక్కుమాలున్నా, నేనేమైనా దిక్కుమాలిన దాన్నా, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఏ దేవుడు? సజీవుడు తోడుగా ఉన్నాడు. చిట్టికలో చిట్టికలో నా పరిస్థితులను తలకిందులు చేయగలిగిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకు భయపడాలి, ఎందుకు బాధపడాలి, ఎందుకు నిరుత్సాహపడాలి, ఎందుకు నిస్పృహకు నేను లోను కావాలి అని వెంటనే మీకు మీరే ధైర్యం తెచ్చుకోండి. ఓ చక్కని మాట బైబిల్లో ఉంటుంది, యెషయా గ్రంథము 7వ వచనము, నీ నామమును బట్టి మొరపెట్టువాడొకడును లేకపోయెను, నీ నామమును బట్టి మొరపెట్టువాడొకడును లేకపోయెను. నిన్ను ఆధారము చేసుకున్నట్టుకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకునేవాడొకడును లేడు. నిన్ను ఆధారము చేసుకున్నట్టుకై తన్ను తాను ప్రోత్సహించుకునేవాడు ఒక్కడును లేడు. ఆధ్యాత్మిక జీవితంలో ఎత్తు పల్లాలు గుండా వెళ్తున్నప్పుడు, కష్ట నష్టాలు గుండా వెళ్తున్నప్పుడు, మనల్ని ఎవరూ ప్రోత్సహించేవాళ్ళు లేనప్పుడు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరూ లేనప్పుడు, నిన్ను నీవే ఎంకరేజ్ చేసుకోవాలి. సింహాన్ని కుందేలొచ్చి ధైర్యపరుస్తుందా? సింహం అన్న బావా, సింహం బావా ధైర్యంగా ఉండు బావా, సింహం బావా, సింహం బావా ధైర్యంగా ఉండు బావా అని కుందేలో లేకపోతే తోడేలో వచ్చి సింహాన్ని బలపరచాలా? మాట్లాడరే, మీలో ఎంతమంది నమ్ముతున్నారు యూదా రాజసింహం యొక్క బిడ్డలమని? మీలో ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి, చే చూపించండి. రైట్, మిమ్మల్ని ఎవరో వచ్చి బలపరచాలా? కుందేలో తాబేలో వచ్చి మిమ్మల్ని బలపరచాలా? నువ్వేమిటో తెలుసా, నువ్వెవరో తెలుసా అని ఎవరైనా వచ్చి మనకి బలపరచాలా? అవసరంలా. నువ్వెవరో మొదటగా నువ్వు తెలుసుకో. ఎవరో నువ్వు వెలపెట్టి కొనబడిన వాడివి. ఎవరో నువ్వు జీవము కలిగిన దేవుని బిడ్డవు. ఎవరో నువ్వు దేవుని హస్తములో చూడము, నా అరచేతిలో నిన్ను నేను చెక్కుకున్నాను. సహోదరులు, సహోదరులు, అతి చిన్న ప్రాయంలో, అతి చిన్న వయసులో వాక్యాన్ని బోధించే కృప, ఈ అద్భుతమైన పరిచర్యను ప్రారంభించే కృప దేవుడు అనుగ్రహించాడు. ఇన్ని సంవత్సరాల్లో ఒక విషయం గమనించాలి, నాతో పాటు ఎవరైనా కష్టంలోనో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో ఉంటే, అన్న నా కోసం ప్రార్థన చేయండి అన్న, నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ శోధన వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పడం సహజం. మరి నాకేదైనా కష్టం వస్తే, నాకేదైనా సమస్య వస్తే, నాకేదైనా ఇబ్బంది వచ్చి పడితే, ఇతరులకు వారికి కావలసిన ఆదరణ ఇవ్వగలుగుతున్నాను, వారిని బలపరచగలుగుతున్నాను, వారి కోసం ప్రార్థన చేయగలుగుతున్నాను, మరి నాకేదైనా సమస్య వస్తే నేను బలపరచబడాలంటే ఏం చేయాలి, నేను ఆదరించబడాలంటే ఏం చేయాలి, అప్పుడు ప్రభు నాకు చూపించిన మాట ఇదే. ఏమిటి? నన్ను ఆధారము చేసుకొని నిన్ను నీవు ప్రోత్సహించుకో. ఇదే చేయాలి ఈరోజు మనం అందరం కూడా. ప్రభువును ఆధారం చేసుకొని మనల్ని మనం ఏం చేయాలి? ప్రోత్సహించుకోవాలి. అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడేమో చూస్తే ఎవడూ లేడట, అతనిగా నువ్వు తయారు కావాలి.